తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంచే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ పెద్దలు మన నియోజకవర్గాన్ని ఎల్లప్పుడూ అన్ని రంగాల్లో అభ్యుత్పదంలో తీసుకుపోవడానికి అహర్నిశల కృషి చేస్తున్న మన శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు గారు, అదేవిధంగా ఈనాటి వేదిక మీద స్పెషల్ అట్రాక్టివ్గా మనందరి అభిమానాన్ని పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలవంతులు కావాలనే ఉద్దేశంతో ఒక సంకల్పంతో ప్రభుత్వానికి ఎంతో భారమైనప్పటికీ కూడా మరి దళితులకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల స్కీమ్ పెట్టినటువంటి ఘనత ప్రపంచంలో కానీ దళిత బంధు పథకం ద్వారా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఒక పేద కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం అనేది చాలా గర్వకారణము. ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి శాసనసభ్యులు బడుగు లింగ యాదవ్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులు సారీ సార్ భాస్కర్రావు గారికి మరియు వేదిక నియోజకవర్గంలో మన యూనిట్లు బంధుబంధు యూనిట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కోపలేశ్వర్ గారు ఆధ్వర్యంలో మన మంత్రి జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో మనకి 100 యూనిట్లు ఇచ్చినారు. దాని వివరాలు మొత్తం ఎంత తగ్గుతుంది, ఏ ఐటమ్స్ మేము చేసుకున్నాము, మరి అడిగిన పని మీరు ఏమైపోయి మీరు ఒక